హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బ్యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా మొత్తం ఇక్కడ తుడిచిపెట్టడానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కలిసి కూడా ప్లాన్ చేశారు అని చెప్పేసి వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే చాలా వలసలు చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. సో దాని గురించి రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు ఇద్దరు ఒకప్పుడు గురు శిష్యులు, ఆ తర్వాత సహచరులు, ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఇద్దరికి కామన్ ఎనిమీస్ ఇద్దరు ఉన్నారు, ఒకరు జగన్, ఒకరు కేసీఆర్. సో కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఎనిమినే, చంద్రబాబుకి ఎనిమినే, అటు జగన్ చంద్రబాబుకి ఎనిమినే, రేవంత్ రెడ్డికి కూడా ఎనిమినే. సో పొలిటికల్గా ఎనిమినే, పర్సనల్గా కూడా ఎనిమీస్గానే ఫీల్ అవుతారు. సో ఈ కాంటెక్స్లో వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది, ఎందుకంటే పరస్పరం కోఆపరేట్ చేసుకుంటూ ఇద్దరిని ఎలా తొక్కేయాలి అనేది స్కెచ్లు వేస్తున్నారు. ఇది ప్రధానంగా పొలిటికల్గా ఎలా తొక్కాలి అన్నప్పుడు మన జగన్ విషయాలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు కేసీఆర్ది మాట్లాడుకుందాం. సో కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఒక్కడే తొక్కడానికి ఆల్రెడీ స్కెచ్ చేసుకున్నాడు. అయితే చంద్రబాబు అవసరం రేవంత్ రెడ్డికి ఉంది. ఎలాగంటే రేవంత్ రెడ్డి గోల్ ఏంటి, ఇప్పుడు మొత్తంగా బీఆర్ఎస్ దగ్గర ఎంతమంది ఉన్నారు, 39 వచ్చాయి వాళ్ళకి, అందులో ఒక ఆమె చనిపోయింది, చనిపోతే ఉప ఎన్నిక జరిగింది, అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది కంటోన్మెంట్లో. ఇంకా వాళ్ళకు ఉండేది ఎంత, 38. 38లో 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు, 31లో కూడా ఇంకొక 15 ఎన్నో లాగేసుకొని అసెంబ్లీలో బీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా చేయాలి, అంటే విలీనం చేసేయాలి అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. లెజిస్లేటివ్ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండకూడదు అనేది రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్. దీనికి చంద్రబాబు అవసరం ఉంది. ఎలాగా, ఆల్రెడీ చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాళ్ళే, ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి పోయిన వాళ్ళు, హార్డ్ కోర్ తెలుగుదేశం ఫ్యాన్స్ వాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ హృదయం మనసు అక్కడే ఉంటారు తెలుగుదేశంలో. సో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని లాగడానికి ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశంలో వాళ్ళు చేరడం వల్ల ఉపయోగం ఏం లేదు, ఇప్పటికిప్పుడు వాళ్ళు కూడా తెలుగుదేశంలో పోవడం వల్ల వాళ్ళకి ఇక్కడేం ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉండేది కాంగ్రెస్, కాంగ్రెస్లో పోతే వాళ్ళకి ఉపయోగాలు ఉంటాయి, వాళ్ళకి పదవులు ఉంటాయి, ఇంకోటి ఉంది, తెలుగుదేశం దగ్గర ఏముంటుంది. రెండోది, కాంగ్రెస్ అంటే కూడా వాళ్ళ ఇల్లు లాంటిది, ఎందుకంటే అక్కడ ఉండేది కూడా రేవంత్ రెడ్డి మనోడే కదా. సో అందుకని ఇప్పుడు ఏం జరిగిందంటే, నిన్నటి నుంచి చంద్రబాబు ఇదే పనిలో ఉన్నాడు. మొత్తం బీఆర్ఎస్లో ఎవరెవరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపిస్తున్నాడు. నిన్న అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వీళ్ళు కలిశారు తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో. ఆయన వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కలిపాడు. అట్లాగే మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడు, మాగంట గోపి వీళ్ళు ముగ్గురు కూడా ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళే, వీళ్ళు కూడా చంద్రబాబుని కలిశారు. అట్లాగే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గారు కూడా వెళ్ళి చంద్రబాబుని కలిశారు. సో వీళ్ళందరినీ కలవడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు బీఆర్ఎస్లో బీఆర్ఎస్కి చంద్రబాబు పడదని తెలిసి కూడా ఎందుకు 5 ఎమ్మెల్యేలు పోయి కలిశారు చంద్రబాబుని, అంటే క్లియర్గా బీఆర్ఎస్ నుంచి వలసలు అయితే పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ని ఏమాత్రం అసెంబ్లీలో లేకుండా చూసుకోవాలి, ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది మాత్రం ఉండాలి. దీనికి మోడీ ఆశీస్సులు కూడా రేవంత్ రెడ్డికి ఉంటాయి. ఎందుకు, మోడీకి కూడా ఏంటంటే గతంలో కాంగ్రెస్ని తొక్కేయాలని మోడీ అనుకున్నాడు తెలంగాణలో, అప్పుడు బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు. అయితే బీఆర్ఎస్ వీక్ అయిపోయింది, బీఆర్ఎస్ వీక్ అయిపోయేసరికి మోడీ ప్లాన్ మార్చాడు, బీఆర్ఎస్ని తొక్కేసి ఆ ప్లేస్లోకి మనం రావాలని మోడీకి ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఓట్ షేర్ అనేది మొన్న ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకే షిఫ్ట్ అయింది, కాంగ్రెస్కి షిఫ్ట్ కాల. అందుకనే కాంగ్రెస్కి 8 వచ్చాయి, బీజేపీకి 4 నుంచి 8 బీజేపీ గ్రాఫ్ పెరిగింది. సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ని తొక్కేస్తే ఆ స్పేస్లోకి తాము వద్దాం అనేది మోడీకి ఉన్న ప్లాను. అక్కడ కూడా అదే, ఒకప్పుడు చంద్రబాబుని తొక్కేస్తాను ఆ ప్లేస్లోకి రావాలని మోడీ అనుకుంటే, రివర్స్లో చంద్రబాబు గట్టిగా నిలబడ్డాడు, జగన్ వీక్ అయిపోయాడు, జగన్ని దొక్కేసి ఇప్పుడు ఆ ప్లేస్లోకి రావాలని బీజేపీ కూడా అనుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ ఇంకా అటువంటి గేమ్ ప్లాన్ అమలు చేసే పరిస్థితి లేదు.
ఎందుకంటే జగన్ అవసరం బీజేపీకి నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ గేమ్ ప్లాన్ అక్కడ అమలు చేయరు. ఎందుకంటే అక్కడ బీజేపీ కూడా బలహీనంగానే ఉంది విడిగా, కాబట్టి ఇప్పటికిప్పుడు అక్కడ ఏమి ఇబ్బంది లేదు. రేపు జగన్ వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పటికి కూడా అక్కడ ఉన్న 25 ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి, కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీకి పెద్ద వరీ లేదు. కానీ తెలంగాణలో ఫోకస్ చేయడం ద్వారా, ముందు వీక్గా ఉన్న ఇతన్ని పక్కన పెట్టేసి తొక్కేస్తే, ఈ ప్లేస్లోకి బీజేపీ వస్తే నెక్స్ట్ రేవంత్ రెడ్డి సంగతి మళ్ళీ చూసుకుందాం అనేది బీజేపీకి ఉన్న స్ట్రాటజీ. అందుకనే బీజేపీ ఇక్కడ ఏం పెట్టింది, నో వేకెన్సీ బోర్డు లాంటిది ఒకటి పెట్టింది. అంటే కేసులు ఉన్నవాళ్ళు మేము చేర్చుకోము, వీళ్ళేదో పెద్ద పతితులు అయినట్టుగా దేశవ్యాప్తంగా బోల్డ్ కేసులు ఉన్నవాళ్ళని వీళ్ళు చేర్చుకున్నారు. ఇక్కడొచ్చి నీతులు మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ, కేసులు ఉంటే చేర్చుకోరంట. మరి దేశవ్యాప్తంగా బోల్డ్ మందిని చేర్చుకున్నారు కదా కేసులు ఉండేవాళ్ళని. సో కాబట్టి ఏంటంటే విషయం అది కాదు, విషయం ఏంటంటే మీరు కాంగ్రెస్లోకి వెళ్ళండి, కానీ మాకు మా దీంట్లోకి అవసరం లేదు, మీరు మాకు బలం ఉంది, మీరు కాంగ్రెస్లోకి వెళ్తే బీఆర్ఎస్ స్పేస్ని మేము ఆక్యుపై చేసుకుంటాం అనేది బీజేపీ స్ట్రాటజీ. సో ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి చంద్రబాబు సహాయాన్ని రేవంత్ రెడ్డి కోరుతున్నాడు. సో గతంలో ఎవరెవరైతే తెలుగుదేశంలో ఉన్నారో వీళ్ళ ద్వారా, చంద్రబాబు ద్వారా వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి పార్టీలకి, కాంగ్రెస్ పార్టీలకి తీసుకెళ్లే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నాడు. చంద్రబాబు ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ ఈయన వల్లే కదా ఇబ్బంది పడింది, కేసీఆర్ లేకపోతే 10 ఏళ్ళు రాజధాని ఇక్కడే కదా ఉండేది, పరుగున వాళ్ళ పారిపోవాల్సి వచ్చింది కదా. చంద్రబాబు ఎందుకు పారిపోయాడు, ఇక్కడ దొరికిపోయాడు కాబట్టి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చంద్రబాబు రెడ్డి హ్యాండెడ్ దొరికిపోయారు కాబట్టి అప్పుడు కుదిరిన డీల్ ఏంటంటే, నువ్వు ఇక్కడ నీ గవర్నమెంట్ ఇక్కడ ఉండడానికి లేదు, నువ్వు వెళ్ళిపో అని కేసీఆర్ చెప్పాడు. నన్ను వదిలితే చాలరా బాబు అని రేవంత్ రెడ్డి అమ్మ చంద్రబాబు కూడా పారిపోయాడు అక్కడికి. ఉన్న పలంగా అక్కడ రాజధాని కట్టకుండా ఏమి చేయకుండా వెళ్ళిపోయి అక్కడేదో అమరావతి చేయబోతున్నాను బిల్డప్ ఇచ్చాడు, కానీ ఏం జరగలేదు. సో క్లియర్గా హైదరాబాద్ 10 ఏళ్ళు ఉన్నప్పటికి కూడా మధ్యలో పారిపోవాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటంటే కేసీఆర్, అందువల్ల కేసీఆర్ మీద కోపం ఉంటుంది కదా చంద్రబాబుకి. సో ఒక రకంగా ఆయన తర్వాత కాలంలో ఓడిపోవడానికి కూడా అది పనిచేసింది ఈ కేసు కూడా, ఎందుకంటే అందరూ ప్రత్యక్షంగా చూశారు. సో అందుకని ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి ఇవ్వాలంటే ఇదే సమయం. ఆయన వీక్ అయినాడు, ఇక్కడ తన ఒకప్పటి శిష్యుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి దీన్నంతా రెండో, తనకు అక్కడ అధికారం ఉంది, నేషనల్ లెవెల్లో కూడా తనకి అధికారంలో వాటా ఉంది కాబట్టి ఇది రైట్ టైం. సో ఇప్పుడు బలహీనంగా ఉండేది కేసీఆర్. కేసీఆర్కి నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు లాగా కేసీఆర్ ముందు చూపు లేదు. అంటే వ్యవస్థల్ని తనకు అనుకూలంగా వ్యవస్థల్లో తన మనుషులను పెట్టడం అటువంటివి కేసీఆర్ చేయలేదు. కేసీఆర్ కులబలం లేదు, ఎందుకంటే వాళ్ళ కులం పేరుకు అగ్రకులమే కానీ దానికి అంత స్టామినా లేదు. చంద్రబాబుకి ఉండే కమ్మ కులానికి ఉండే స్టామినా వెలమ కులానికి ఇక్కడ లేదు కాబట్టి కులబలం లేదు. మీడియా బలం కూడా కేసీఆర్కి చంద్రబాబుతో పోలిస్తే చాలా తక్కువే. అదేదో నమస్తే తెలంగాణ ఓటీఆర్ ఉన్నాయి తప్ప అదేం బలంగా లేవు. సో చంద్రబాబుకు ఉండే మీడియా కులము వ్యవస్థలో పట్టు ఇవన్నీ కేసీఆర్కి లేవు. రెండోది జగన్కు ఉండే అడ్వాంటేజెస్ కూడా కేసీఆర్కి లేవు. జగన్కి రాజ్యసభలో 11 మంది, లోక్సభలో 4 ఉన్నారు కాబట్టి మోడీ అవసరం జగన్కు ఉంది. రెండోది ఆ రాష్ట్రంలో పరిస్థితులను బట్టి మోడీ ఇప్పటికిప్పుడు జగన్ని జైల్లో పెట్టాల్సిన అవసరం మోడీకి లేదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, మోడీకి కూడా కేసీఆర్ని తొక్కేయాలని ఉంది, చంద్రబాబుకు ఉంది, రేవంత్ రెడ్డికి ఉంది. సో ఇక్కడ కేసీఆర్ జగన్తో పోలిస్తే మోర్ వల్నరబుల్గా వీక్గా ఉన్నాడు. రెండోది రేపు పొద్దున్న జైల్లో పెట్టినా జగన్కి ఇబ్బంది లేదు, అతను యంగ్గా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, జైల్లో పోయి ఉంటాడు. కేసీఆర్ పరిస్థితి ఒకసారి ఊహించుకోవచ్చు జైలుకి వెళ్తే ఎలా ఉంటుంది. ఆయన ఇంట్లో ఉండడమే కష్టం, ఇంట్లో ఉంటేనే ఆయన కింద పడి ఇదయ్యాడు. జైలు అనేది ఖచ్చితంగా ఎంత నువ్వు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవాలనుకున్నా అక్కడ హార్ష్ కండిషన్స్ ఉంటాయి. పైగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి జైల్లో కూడా దీనికి పెద్ద సౌకర్యాలు ఏమి కల్పించే పరిస్థితి ఉండదు, కోర్టు ద్వారా అడుక్కోవాలి. సో ఏదేమైనా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా కేసీఆర్ ఎదుర్కొనే పరిస్థితి ఉంది. దీనికి చంద్రబాబు ఇప్పుడు గట్టిగా ట్రై చేస్తున్నాడు. అందుకనే హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీలో కూర్చొని బీజేపీ వాళ్ళతో ఏమన్నా సాధ్యమవుతుందని ట్రై చేస్తున్నారు అక్కడ. సో నేను చాలాసార్లు ఎన్డీఏలో భాగస్వామ్యం అవ్వడానికి కూడా వీళ్ళ దగ్గర ఆఫర్ ఇవ్వడానికి నేను అదే చెప్తున్నా. మన గాడ్ ఫాదర్లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఒక ఆఫర్ ఇస్తే అవతల వాడు రిజెక్ట్ చేయలేడు అని, అంత మంచి ఆఫర్ ఇస్తానని.
అట్లాంటి ఆఫర్ ఇవ్వడానికి ఈయన దగ్గర ఏముంది? ఓన్లీ డబ్బులు ఉండొచ్చు. సో డబ్బులు ఉంటే మోడీకి డబ్బులు అవసరం లేదు. మోడీ కావాలంటే 1000 కోట్లు వచ్చే పరిస్థితి ఉంది. సో ఇతను ఇచ్చే డబ్బులు ఎందుకు మోడీకి? కాబట్టి ఇంకేం ఆఫర్ చేయగలదు ఇక్కడ? ఇది సమస్య. సో అందువల్ల లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వీళ్ళు చేసుకున్నారు. ఎప్పుడైనా కూడా నేను నీకు ఒక ఆఫర్ ఇవ్వాలంటే నీకు అది అవసరం ఉండాలి, ఉపయోగపడాలి కదా. నీకు నీకు అవసరం లేని ఆఫర్ నేను ఇస్తానని నాకు అవసరం లేదు అంటావు కదా నువ్వు. సో అలాంటి ఆఫర్ ఇచ్చే పరిస్థితుల్లో లేడు ఇక్కడ. అందుకనే జగన్ బెటర్ అంటున్నా. జగన్ దగ్గర ఆఫర్ ఇవ్వడానికి కొంత ఉంది, ఇతని దగ్గర లేదు. వ్యవస్థల మీద కానీ మీడియా కానీ మిగతా పట్టు కూడా లేదు. సో ఎందుకంటే ఇతను ఒక నిరంకుశ రాజులాగా నడిపాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు అతనికి నెగిటివ్ వచ్చిన ఎప్పుడైనా కూడా మనకి క్రైసిస్ వచ్చినప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ చాలా అవసరం. అధికారం ఉన్నప్పుడు అన్నీ బాగానే కనబడుతుంటాయి. నీకు ఒక్కసారిగా క్రైసిస్ వచ్చినప్పుడు, అధికారం పోయినప్పుడు అప్పుడు నీకు సపోర్ట్ సిస్టమ్స్ అవసరం. కానీ ఒక్కసారిగా సపోర్ట్ సిస్టమ్స్ బిల్డప్ కావు కదా. లాంగ్ టర్మ్లో నువ్వు చేసుకోండాలి. అక్కడే చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. చంద్రబాబు ఆయనకి డే వన్ నుంచి ఆ విషయంలో ఆయన విజనరీ, నో డౌట్. లాంగ్ టర్మ్లో ఆయన ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. ఒక విత్తు నాటితే చెట్టులా ఎలా వస్తుందో అలాగా ఇప్పుడు అప్పుడెప్పుడో నాటినవన్నీ ఆయనకి